హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్ణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కిచెన్ చిమ్నీ క్లీనింగ్ గురించి. అండ్ ఈరోజు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఛానల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, అండ్ మన ఛానల్ గ్రోత్ కోసం ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన సలహాలను అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. రేపటి వీడియో అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు, మీ అభిప్రాయాలను బట్టి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియోస్కి లైక్లు పెట్టడం మర్చిపోకండి. మీరు పెట్టే లైక్స్ వల్ల మన ఛానల్ గ్రోత్ ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చిమ్నీ ఎలా క్లీనింగ్ చేసుకోవాలో చూస్తున్నాము. చిమ్నీ ఫిల్టర్స్ అండి ఇది. ఇది చూసారా ఎంత గ్రీజీగా ఉందో, ఆయిల్ మొత్తం అంతా కూడా లాగేసుకుంటుంది కదా. వీటిని ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిందే, కానీ బిగినర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేసాము. ఇదంతా కూడా గ్రీజీగా ఆయిలీగా ఉంది కదా. ఇది నార్మల్గా మనం అలాగే క్లీన్ చేసామంటే చేతులంతా పాడవుతాయి. దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాం. ఇది సింక్లో నీళ్లు బయటకు వెళ్ళకుండా ఇలా క్లాత్ ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు ఫిల్టర్స్ కూడా అక్కడ ఉంచుకొని, ఫస్ట్ డిటర్జెంట్ పౌడర్ అండి, మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదేమో బేకింగ్ సోడా. ఇప్పుడు వైట్ వెనిగర్ అండి, ఇది యాసిడ్ లాగా యూజ్ అవుతుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చల్లుకొని, తర్వాత హాట్ వాటరు బాగా మరిగించినవి. మనం ఆల్రెడీ క్లాత్ పెట్టాం కాబట్టి వాటర్ అంతా కూడా అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు సోక్ చేసుకోవాలి, 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని 2 అవర్స్ ఉంచుకుంటే మనకి బాగా సోక్ అయిపోతుంది. 2 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్క్రబ్బర్తో బాగా రబ్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అందులో మాత్రమే క్లీన్ చేసాక అవుతుంది. మొత్తం అంతా కూడా బాగా రబ్ చేసుకోవాలి. ఫాస్ట్గానే అయిపోతుంది. అదే మనం ఇలా సోక్ చేయకుండా రుద్దామనుకోండి, రోజంతా పడుతుంది దాన్ని క్లీన్ చేయడానికి, అయినా కూడా క్లారిటీ ఉండదు. చూడ ఎంత డర్టీగా ఉన్నా కూడా మనకి ఇలా సోక్ చేసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఈ హోల్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం రబ్ చేయలేం కదా, అందుకే అలా టూత్ బ్రష్ కూడా వా యూస్ చేయచ్చు. చిన్న పిల్లలు ఉంటాయి కదా అలాంటిది, లేదు అంటే మనం ఇలా స్క్రబ్బర్నే ఎడ్జ్ ఉంటుంది కదా, అది లోపలికి చేర్చి రబ్ చేసామంటే అలా వెళ్ళిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. చూసారా రెడీ అయిపోయింది. ఒక
ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఒక క్లిక్ చేయండి. ఓకే, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.